ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డికి సెగ స్టార్ట్ కాబోతోందా? ఆ విశాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు జగదేవ్ గారు. హాయండి. హలో జగదేవ్ గారు. ఏంటి ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డికి సెగ స్టార్ట్ కాబోతోందా? అందులో భాగంగానే ఆ విశాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్కి ఇవ్వబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగానే ఆ విశాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీగా జలక్కి ఇవ్వబోతున్నాడా అంటే ఏం చెప్తారు? జలక్కి ఇవ్వబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి, కానీ ఎవ్వరూ నోరు విప్పట్లేదు, ఎక్కడ మీడియా సమక్షంలో మాట్లాడలేదు, పరోక్షపంగా కూడా వ్యాఖ్యలు చేయట్లేదు. కానీ అంటే నిన్న విశాఖ వేదికగా ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఫైనల్స్ అయితే జరిగినాయి. ఆ ముగింపు వేడుకలకి అతిరథ మహారథులందరూ కూడా వైసీపీ నుంచి విచ్చేశారు దానికి, కానీ ఆ మంత్రి మాత్రం రాలేదు. దానికి కారణం ఆయన భారీ జలక్కి ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది. ఏంటి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకవైపు స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నిలబెట్టినా కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అల్టిమేట్గా ముఖ్యమంత్రి కావాలి, మాకు ఎవరితో సంబంధం లేదు, అన్న ఎవరిని సూచిస్తే వాళ్ళకి చేస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నారే, కానీ చర్యలకు వచ్చేసరికి ఎట్లాంటి దొరికిపోతున్నారు. అంటే సమస్య ఇంకేదైనా అయ్యుండొచ్చు, పని పని ఉండొచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ అయ్యుండొచ్చు, ఇంకేదైనా అనారోగ్యమో ఇంకే ఇతర కారణాలు అయ్యుండొచ్చు. కానీ మీరు అన్నట్టుగా ఆ పర్టికులర్ వేదికకి ఇలాంటి వాటికి మొన్న ఐటీ కంపెనీలు వచ్చాయన్నప్పుడు కూడా చాలా హడావిడి చేసి మైకుల ముందుకు వచ్చి అంత హుషారుగా మాట్లాడిన మంత్రి గారు ఈరోజు ఎక్కడ కనుచూపు మూవీలో కూడా కనిపించలేదు. కనిపించకపోయేసరికి ఇలాంటి సందేహాలు రావడం. నిన్న మొన్న ఒక వార్త అయితే సోషల్ మీడియాలో ఇంకో వార్త చక్కెర కొట్టింది. అదేంటంటే ఆ మంత్రికి ఇటు ఎమ్మెల్యేగా స్థానం లేదని, అలాగే ఎంపీగా కూడా అవకాశం ఇవ్వట్లేదు అనేది జగన్మోహన్ రెడ్డి ఆయనకి కరాఖండిగా తేల్చి చెప్పారంటూ, దానివల్ల ఆయన జగన్మోహన్ రెడ్డికి జలక్కి ఇవ్వబోతున్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఆ నేపథ్యంలోనే నిన్న విశాఖలో జరిగినటువంటి ఆ ముగింపు సభకు వచ్చి ఉండకపోవచ్చా ఈ మంత్రి అంటే ఏం చెప్తారు? అయినా అయ్యుండొచ్చు. ఇంకోటి ఏంటంటే నిన్న అక్కడ రాయలసీమకు సంబంధించిన మంత్రులు వాళ్ళు కనబడ్డారు, హడావిడిగా కనబడ్డారు. బట్ మీరు అంటున్నట్టుగా ఉమ్మడి విశాఖ జిల్లా, ఇప్పుడు విశాఖ కాదు, అది ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన మంత్రి ఆయన. సో అక్కడ రాయలసీమకు సంబంధించిన మంత్రులు, రాయలసీమకు సంబంధించిన కొంతమంది ప్రముఖమైన లీడర్లు అందరూ కూడా హల్చల్ చేసి ఎంతగా కనబడుతున్నప్పుడు, ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎన్ని పనులున్నా ముఖ్యమంత్రి ప్రధానం కదా, ఆయనే ముఖ్యం. ముఖ్యమంత్రి గారే పైగా అధినేత, పార్టీ అధినేత, ముఖ్యమంత్రి. ఆయనకన్నా పెద్ద పనులు ఏముంటాయండి? మంత్రి గారికి కానీ స్థానికంగా ఉండే లీడర్లకు కానీ అందరూ వైసీపీ శ్రేణులు అందరూ కూడా వచ్చేసి ఎక్కడ బ్లూగా నీలిరంగు మయంతో స్టేడియం అంతా కనబడుతున్న నేపథ్యంలో మంత్రి గారు జాడ కనబడేసరికి ఇటువంటి అనుమానాలు వస్తాయి. మరోవైపు వాళ్ళకి సీటు దక్కట్లేదనే నిర్లిప్తతో బయటపడట్లేదు. ఇంకోవైపు ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కూడా వీళ్ళు ఇదే మౌనము, ఇదే నిర్లిప్తతో మౌనంగా ఉంటే మీరు అన్నట్టు జలక్కిస్తున్నారు అనుకోవచ్చు. ఇంకేం రాలేదు కాబట్టి అది జలక్ అని ప్రస్తుతానికి అప్పుడే తెలియజెప్పరు, ఎక్కడ మాట్లాడరు. మాకు అనారోగ్య కారణాల వల్ల రాలేదు, లేదంటే ఇతర కారణాల వల్ల రాలేదని చెప్తారు. కాకపోతే అంటే ఆ జిల్లాకు చెందినటువంటి ఒక మంత్రి ఆయన, మీరు చెప్పినట్లుగా ఉమ్మడి జిల్లానే అనుకుందాం, ఉమ్మడి విశాఖ జిల్లాకి చెందినటువంటి ఒక మంత్రి ఆయన. ఈ ఆడుదాం ఆంధ్ర ముగింపు సగ విశాఖలోనే జరిగింది, మరి ఆయన రాకపోవడానికి కారణం ఏంటి? అదే చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇంకెవరో కాదు, అమర్నాథ్ గారి గురించి ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకు వినిపిస్తుంది అంటే, గతంలో కూడా ఈ ఐటీ కంపెనీలు వచ్చాయనే సందర్భంలో కూడా ఆయన చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా కొన్ని రకాల వార్తలు, కొన్ని రకాల కంపెనీలు వచ్చాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అవి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యాయి. ఇటువంటి కంపెనీలు రావడం ఏంటి, కోడిగుడ్లు, చేపలు, మాంసం అమ్ముకునే కంపెనీలు రావడం ఏంటి, చాట్ బండీలు, చాయ్ పాయింట్లు, అవే కంపెనీలు అని చెప్పి ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టుకొని కూడా పిలవడం చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో ఇటువంటి నేపథ్యంలో నాకు ఇదే సందేహం వచ్చి కొంతమంది వైసీపీ శ్రేణులకి అడిగితే వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే, గతంలో ఐటీకి సంబంధించినప్పుడు ఇట్లాగ మా మంత్రి గారు ఉత్సాహంగా మాట్లాడినప్పుడు అది కొంచెం రాంగ్ వేలో వెళ్ళింది, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నాయి బ్యాడ్గాను,
ఈసారి మళ్ళీ దీనికి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఖచ్చితంగా మీడియా వాళ్ళు ఆయన టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఇటువంటి పదాలు ఏమైనా దొరికితే, తప్పుగా దొరికితే మళ్ళీ వైరల్ చేస్తారు, సోషల్ మీడియాలో బ్యాట్ చేస్తారనే ఉద్దేశంతో మా పార్టీ తరపునే కొంతమంది ఆయనకు దూరంగా ఉండమన్నట్టు చెప్పారన్నట్టు కూడా వాళ్ళు కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు వైసీపీ శ్రేణులు వాళ్ళు. కానీ మొత్తం మీద ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏంటంటే ఆయనకి ఎమ్మెల్యేగా కూడా సీటు ఇవ్వకపోవచ్చు అనే కూడా వార్తలు వినిపిస్తున్నాయి. స్వయంగా ఆయన ఒక ప్రైవేట్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా క్లియర్గా ఆయన ఏం చెప్పాడంటే, ఆ సదరు వ్యక్తి ఎవరో కాదు జాఫర్ గారు డైరెక్ట్గా అడిగారు అమర్నాథ్ గారికి, మీకు ఈసారి మొండి చేయి చూపించబోతున్నారట కదా ఇట్లా సో అండ్ సో ఇవ్వకపోవట్లేదు అంటే, అదేం లేదండి మాకు ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కాకపోతే వేరే దగ్గర ఛాన్స్ ఉంటుంది, మాకు అధినేత ముఖ్యం, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన ఏది శాసిస్తే మేము ఆయన అడుగుజాడలు నడుస్తామన్నట్టుగానే చెప్పారు. అక్కడ దాని అర్థం ఏంటంటే అవ్వ పేరే ముసలమ్మ అన్నట్టుగా చెప్పారు. అంటే ఇవ్వకపోయినా సపోర్ట్ చేస్తామంటే అర్థం ఏంటి? ఒకవైపు ఇప్పుడు ఎంత బయట సపోర్ట్ చేస్తామని మాట్లాడినా, రాజకీయ వ్యూహాలతో మాట్లాడినా కూడా, రాజకీయ చతురతతో మాట్లాడినా లోపల ఎక్కడో పెయిన్ ఉంటుందిగా. మంత్రిగా చేసి అంత మెజారిటీతో గెలిచిన వ్యక్తికి ఇప్పుడు సీటు కూడా ఇవ్వకపోవడం అనేది గెలిచి పోటీ చేసి ఓడిపోతుంది వేరే. అవును, అసలు కనీసం సీటు కూడా బీ ఫార్మ్స్ కూడా ఇవ్వగలేదు అనేది ఎంత పరాభవం ఒకసారి స్థానికంగా ఆలోచించండి. కార్యకర్తలకు కూడా అన్నా నీకు సీటే ఇవ్వమంటున్నారన్నా, ఇంకా నీ వెనక మేము ఎందుకు తిరుగుతామన్నాను అంటారు. అది ఎంత పెయిన్ ఒకసారి చెప్పండి. సింపుల్గా వైనాట్ 175 అని చెప్పి అక్కడ ఇక్కడ షఫిల్ చేసేసి కొంతమందికి ఇవ్వము మేము బుచ్చకిస్తాం వేరే వాళ్ళకి ఇస్తాము అని అంటే సిట్టింగ్ వాళ్ళకి కూడా ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత పెయిన్గా ఉంటుంది? ఒకప్పుడు ఇదే జెండాను మేము భుజాలకు ఎత్తుకొని మరీ తిరిగాము, మాకు ఇవ్వకుండా మేము గెలిపించుకొచ్చాం కదా, మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తారంటే ఎంతవరకు సబబు? పైగా ఇది మా స్థానికం, మా స్థానిక ప్రాంతం, ఇది మేము లోకల్, ఇక్కడ మాది, మేము గెలిపించుకోవడానికి మాకు ప్రాబ్లం ఉంది, మేము ఖచ్చితంగా గెలుస్తాము, కాన్ఫిడెన్స్ కూడా ఈయన మాకు ఇవ్వలేకపోతున్నారే, వేరే వాళ్ళని పెడితే మేమే గెలవలేమనుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎలా గెలుస్తారు, ఎలా గెలిపిస్తాము అని మనసులో ఉంటుంది. అది ఓపెన్ అవ్వలేకే ఇటువంటి చర్యల ద్వారా వాళ్ళ నిరసన తెలియజేస్తారు. బట్ అది వాళ్ళ నాయకుడు అధినేత అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఇంకా నిరసన సెగలు ఇట్లాంటి మొహం చాటేయడాలు ఎన్ని చూడాలో చూడాల్సిందే. ఇంతకీ ఆయనకి మీరు చెప్పిన ఆయనకి టికెట్ ఉంటుందంటారా, ఇటు ఎంపీగా కానీ అటు ఎమ్మెల్యేకి కానీ? ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్రకు సంబంధించి మీరు అంటున్న ఉమ్మడి విశాఖ జిల్లాకు అదే అనకాపల్లికి సంబంధించి అయితే మాత్రం ఆయనకి ఇక్కడ ఇవ్వకపోవచ్చు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు బాగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్న ఆయన ఇప్పుడు అంత యాక్టివ్గా కనబడట్లేదు ఎక్కడ. కానీ అంటే మీడియా ముందుకు వస్తే ఖచ్చితంగా ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఆయనకి. మీకు ఈసారి సీట్ ఇవ్వట్లేదంట కదా, ఈసారి మీకు మొండి చేయి చూపిస్తున్నారంట కదా, తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో మీకు నామినేట్ పోస్ట్ ఏది ఇస్తారంట కదా, ఇట్లాగా ఎవరు తోచిందో వాళ్ళు ఊహించుకొని ప్రశ్నలు వేస్తుంటే ఆ ప్రశ్నలు తప్పించుకోవడానికి కూడా ఆయన కొన్ని కార్యక్రమాలకి రావట్లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓకే, ఎవరికైనా కొద్ది ఉంటుంది కదా, అరే ఏంటి వార్తలు, ప్రతిసార్లు మీడియా వాళ్ళు కానీ స్థానిక ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఎలాగుంటుంది, అన్నా ఏంటన్నా నీకు ఈసారి టికెట్ ఇవ్వట్లేదంట, మనకు టికెట్ ఇవ్వరా అన్నా, మీరు గెలవట్లేదు అన్న, మీరు పోటీ చేయట్లేదు అన్న, మీరు పోటీ చేయకపోతే మేము ఎలా ఉంటామన్నాం, ఇంకా ఉండమన్నా మేము పార్టీలో, లేదా మేము మీ వెనకే ఉంటామన్నా, అటువైపు వెళ్ళమమ్మా అని అంటారు వాళ్ళు. ఇతను బయటికి బాహాటంగా నేను అధినేత ఎవరు పేరు పెడితే వాళ్ళకే సపోర్ట్ చేస్తారన్నా కూడా కింద స్థాయి కార్యకర్తలు మాత్రం అన్న నేను మిమ్మల్ని అనుకుని ఉన్నానన్నా, నన్ను ఎవరినో నామినేట్ పోస్ట్ ఇచ్చినా కూడా, లేదా ఎవరికో బీ ఫార్మ్స్ ఇచ్చినా నేను వాళ్ళ వెనక ఎలా వెళ్తానన్నా వెళ్ళనన్నా అంటారు కార్యకర్తలు. అప్పుడు ఏం చేస్తారు? సో ఈ సమస్యలన్నీ, ఈ క్వశ్చన్స్లన్నీ మీడియా ముందు చెప్పలేక షేర్ చేసుకోలేక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా స్తబ్దుగా ఉంటారని నేను అనుకుంటున్నాను. నోటిఫికేషన్ ఇచ్చాక ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి విషయం.